జయశ్రీరామ్. పక్క శివాజీ మహారాజ్ కి మహిళలు అందరికి నా హృదయపూర్వకమైన నమస్కారం. నేను ఒకటే చెప్తున్నామ్మా, మీకు ఇల్లు కావాలన్నా అద్దా పోతామా. నేను మస్తు గ్రామాలు తిరిగేటివి నేను, నాకు ఇల్లు కావాలన్నా అద్దా కావాలి. మరి మీ పక్క రాష్ట్రాలల్లో దేశం మొత్తం కోట్ల కోట్ల మహిళలకి ఇల్లు కట్టించేసి హ్యాండ్ ఓవర్ కూడా చేసేసిండు, గృహప్రవేశాలు కూడా అయిపోయినాయి. తెలంగాణలో నిజామాబాద్ పార్లమెంట్లో ఇల్లు వద్దా మీకు కావాలి కదా. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన ఈ గ్రామంలో పక్క ఇల్లు తక్కువన్నాయి. ఇల్లు కావాలి కదా మహిళలకి, కావాలి కదా. మరి కావాల్సినప్పుడు మోదీ గారు డబ్బులు పంపుతున్నాడు ఇల్లు కట్టడానికి, 2.5 లక్షల రూపాయలు కడుతున్నాడు ఇంటికి. ఆ 2.5 లక్షల రూపాయలు ఒక్కొక్క మహిళ ఇల్లు ఏడికి డబ్బులు ఏడిపోతున్నాయి. ఆలోచన చేసిండ్రా, ఈ పిల్లగాళ్ళు అడితే పిల్లగాళ్ళే తప్పు, మీరు చెప్తలేరు. ఇంట్లో తల్లులకు అక్కలకు చెప్తలేరు మీరు, తప్పు మీదే. ఫోటోలు పక్కకు పెట్టి చేసేపు కెమెరాలు పక్కకు పడేయండి. ఏ అడిగి పోను నేను, నువ్వు ఎంత పెద్ద మెజార్టీతో గెలిపించుకుంటే అంత నీ ఇంటిలో పడుకొస్తా నేను. విన్నావా, మీరు చాలా తప్పు చేస్తున్నారు. మీరు చెప్తలేరు మహిళలకి 5 కోట్ల ఇల్లు కట్టిస్తున్నారు దేశం మొత్తం మోదీ. ఇక్కడ మన రాష్ట్రంలో ఎందుకు వస్తలేవు? ఇది తీసుకుపోయి మిషన్ భగీరథ అనుకుంటా ఆడ అటు ఖర్చు పెట్టుకుంటా పైసలు అన్ని కమిషన్లు మింగుతున్నది. కవితక్క రమ్మనుండ్రి, కవితక్క సదా అలా అయ్యేస్తాడు. ఆ ఇద్దరు ఎక్కడ ఈ రోడ్డు మీద ఈ గ్రామ మధ్యలోనే నేను మాట్లాడడానికి తయారు. మొత్తం వాపస్ మోదీ ప్రభుత్వం వాపస్ ఇచ్చేమని పైసలు ఇండ్ల కోసం పంపిస్తే నువ్వు ఏమేమో చేస్తున్నావు, దాంతో పైసలు వాపస్ ఇవ్వమని లెటర్ కూడా రాసింది. సిగ్గు లేకుండా పైసలు ఇస్తలేడు, ఇంకా ఇస్తలేడు. నీకు ఇండ్లు వద్దా మరి మీ మహిళలకి? మళ్ళా ఎందుకు వేసారు ఓట్లు? ఎటుకు వేసారు అసెంబ్లీ ఎలక్షన్లా? ఎటుకు వేసారు మరి పెన్షన్ ఆపుతాడు? ఎట్లా ఆపుతాడు? యువనయ్యా జాగీర్ పెన్షన్ ఆపనీకి భారతదేశం మొత్తం పెన్షన్ వస్తుంది. మోదీ ప్రభుత్వం ఇస్తుంది పెన్షన్, ఈయన కాదు ఇచ్చేది పెన్షన్. ఆల్రెడీ ఈయననే ఫకీరు. ఈ ఫకీర్ గారు భయపెట్టిస్తే భయపడతామా అమ్మా? చెప్పరి ఫకీర్ గారు భయపెట్టించాలని భయపడతారా? మరి ఆడనేమో అప్పులు 2 లక్షల కోట్ల అప్పు తీర్చి మనకి ఇవన్నీ పథకాలు తీసుకొస్తున్నాడు మోదీ గారు. ఈయననేమో అప్పులు చేసుకుంటారు, 200 ఇస్తున్నాడు ఈ పెన్షన్లా. 800 మాయే కమలం పోయి 800 పెన్షన్లలో ఆగాయి. ఆయన మహిళల్ని భయపెట్టించడోడు. అసలు ఏమంటారు మహిళల్ని భయపెట్టించడోని భయపెట్టిస్తారా? మన సంస్కృతి సాంప్రదాయాలను మహిళల్ని భయపెట్టిస్తారా? పెన్షన్ ఆపేద్దాం, అది ఆపేద్దాం, ఇది ఆపేద్దామని. మీకు ఇండ్లు కావాలంటే కమలం పువ్వుకి గుత్తుడే. ఈసారి గుత్తుడున్నది తెలుసు కదా, తెలుసా? ఒత్తుడు లేదు, గుత్తుడున్నది. ఎందుకు ఎందుకు ఎందుకు? పసుపు రైతులు ఇగో 200 మంది వేసి పసుపు రైతులు టీఆర్ఎస్ సర్కార్ని ఒంగబెట్టి ఈపీలో గుర్తు గుర్తుండ్రు బాగా. 180 మంది నామినేషన్లు వేసిర్రు. ఈసారి గుర్తులు ఉంటుంది, ఒత్తులు ఉండదు. ఫస్ట్ ఓంగానే పోలింగ్ బూత్లకు ఓంగానే
పేపర్ మీద ఫస్ట్ అరవింద్ అన్నది ఉంటుంది ఫోటో, కమలం పువ్వు ఉంటుంది ఫస్ట్, దాన్నే గుద్దేయండి రోడ్డు. మీకు ఇల్లు కట్టిస్తాం, నిజామాబాద్ నియోజకవర్గంలో 100,000 ఇల్లు కట్టించే బాధ్యత భారతీయ జనతా పార్టీ. మీ అందరికీ సొంత ఇల్లు వస్తుంది. ఇల్లు కావాలంటే పువ్వు, ఇల్లు వద్దంటే చెప్పుండ్రి, నేను పోతా. నేను గ్రామాలలో మహిళల ఓట్లు ఎన్ని వచ్చినాయి ప్రతి ఒక్కటి లెక్క పెడతా. అన్ని యువకులే మీయే బాధ్యత చెప్తున్నా, మీయే బాధ్యత. అలా అర్థం చెప్పేయండి. గ్యాస్ కనెక్షన్లు వచ్చినాయా? గ్యాస్ కనెక్షన్ హోల్ ఇచ్చిర్రు, హోల్ ఇచ్చిర్రు, హోల్ ఇచ్చిండు కదా. మళ్ళీ ఆయన ఫోటో పెట్టుకుని ఇచ్చిండ అందమైన ఒక మళ్ళా చెప్పురి. కేసీఆర్ కిట్లు, పేరు కేసీఆర్ పెట్టుకుని నిధులు ఎడకెళ్ళి వచ్చినాయి, గూగుల్ చేసి చెప్పుండ్రి. 6,000 రూపాయలు మోదీ గారు పంపుతున్నారు. షాదీ ముబారక్లా 51,000 పెళ్లికి ఇచ్చే దాంట్లో 51,000 మోదీ పంపిస్తున్నాడు. మీరు అందరు చెప్తలేరు వీళ్ళకి, ఇలా తెలియదు. నేను మిమ్మల్ని బాధ్యులు చేస్తా. మహిళల ఓటు తక్కువ గ్రామంలో అంటే గ్రామ పిల్లగాళ్ళనే బాధ్యత చేస్తాను నేను. మీరు అందరు చెప్పాలా? అదే పిల్లగాళ్ళకి అందుకే తిడుతున్నా కదా, వాళ్ళు చూసి చెప్పాలని. ఆరోగ్యశ్రీ పథకం ఉన్నదా? ఆరోగ్యశ్రీ పథకం ఉన్నదా? ఏడన్నా లేకుండా పోయింది కదా. బీమార్లు వస్తే ఏం చేయాలి? ఇప్పుడు పైసలు ఎడకెళ్ళి పెట్టాలి చెప్పుని. కేంద్ర ప్రభుత్వం మోదీ సర్కార్ 5,00,000 బీమా ఇస్తున్నది ప్రతి కుటుంబానికి ప్రతి సంవత్సరం. మరి అది కూడా పెడతలే ఇక్కడ. ఇటువంటి అన్ని ఇటువంటి ప్రాణాలు పోతున్నా కూడా పట్టించుకొని సర్కార్ని ఏం చేయాలా? ఏం చేయాలా? కాదు, పొందలేసి తొక్కాల. విన్నారా? పొందలేసి తొక్కదామా లేదా? కమలం పువ్వు కుదురా లేదా? చెప్తున్నా, మీకు ఇల్లు కావాలంటే మీ ఇష్టం. మీకు ఇల్లు కావాలంటే కమలం పువ్వే, వేరే మార్గం లేదు. ఇంకోటి, ఈయనకి సంబంధించిన ఎలక్షనే కాదు ఇది, కేసీఆర్ సంబంధించిన ఎలక్షన్ కాదు. ఆయన ప్రధానమంత్రి అయ్యేది కాదు, పెట్టేది కాదు. ఆయన ప్రధానమంత్రి అయితే భారతదేశం అంతా వండుకుంటుంది. అది అయ్యేది కాదు, పోయేది కాదు. 16 సీట్లతోటి ఏమి కూడా కాదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అన్నా బీజేపీ అన్నా కాంగ్రెస్ ఏడన్నా కనబడుతున్నా మీకు? కాంగ్రెస్ అభ్యర్థులు తెలుసా మీకు? తెలియదు. బీజేపీ పార్టీ ఒకటే మార్గం, వేరే మార్గం లేదు. దేశం మొత్తం ఆడ మహారాష్ట్రలో కర్ణాటకలో మీకు తెలిసిన వాళ్ళు ఉంటే కనుక్కోండి. అందరూ మంచి సల్లగా గృహప్రవేశాలు చేసుకుని ఇళ్ళలు ఉంటున్నారు. మీకు మాత్రం ఇల్లు లేవు. మీకు కారణం కేవలం మీ కవితక్క. మీరే ఓట్లేసి గెలిపించారు పోయినసారి. ఏమైంది మరి? 3 ఎకరాల పొలం వచ్చిందా మీకు? ఇస్తానని కదా. ఏది? ఇల్లు లేదు, పొలం లేదు, పెన్షన్ల పైసలు మాయే, నీళ్లు లేవు, పిల్లగాళ్ళకి ఉద్యోగాలు లేవు, నిధులు లేవు, విధులు లేవు. వాళ్ళకి మాత్రం 4-4 ముగ్గురుకి విధులు వచ్చినాయి. ఆమెకి కవితమ్మకి నియోజకవర్గంలో జగిత్యాల ఇల్లు ఉన్నది, నిజామాబాద్ ఇల్లు ఉన్నది, హైదరాబాద్ ఇల్లు ఉన్నది, దేశం బయట ఇల్లు ఉన్నాయి. మీకు మాత్రం చిన్న ఇంటి కోసం మోదీ గారు 2,50,000 పంపిస్తే ఆ పైసలు మింగేస్తున్నారు. మీరు చాలా జాగ్రత్తగా, మహిళలందరూ చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ఈసారి కమలం పువ్వు ఓటేస్తే మీ అందరికి పక్కా ఇల్లు కట్టించే బాధ్యత భారతీయ జనతా పార్టీది. మీ అందరి ముందర, శివాజీ మహారాజ్ ముందర చెప్తా ఉన్నా. మళ్ళా సెలవు తీసుకుంటాము. చాలా ఊర్లు తిరిగేటివి ఉన్నాయి, ఎండలు ఎక్కువ అవుతున్నాయి. భారత్ మాతాకి జై.